వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు మొగల్తూరు కృష్ణంరాజు గారి ఇంటి వద్ద ఉన్నాం. కొద్ది క్షణాల్లో ప్రభాస్ ఇదే స్టేజ్ పై నుంచి అభిమానులను చేయనున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే ఫ్లోలో అభిమానులు అయితే వస్తున్నారు. చాలా మంది అభిమానులు వస్తున్నారు. సుమారు 20,000 మంది వరకు కూడా అభిమానులు ఈ ప్రాంతం అంతా రావడం జరిగింది. అటువైపు చూస్తే చెట్టు పైన గోడల పైన కూడా అభిమానులు ఉన్నారు. అలాగే ఈ ప్రాంతం వైపు కూడా రెండో వైపు కూడా ఇదే పరిస్థితి ఉంది. తమ అభిమాన కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఎప్పుడు చూద్దామా అని వీరంతా కూడా వేచి చూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి ఇంకా లోపలే ఉన్నారు. ఆయన బయటకు రావాల్సి ఉంది. అందుకు అయితే తాజా పరిస్థితి మొత్తానికి భోజనాలు అవి కూడా ఈ ప్రాంతంలోనే భోజనాలు అవి కూడా ఆస్వాదం చేశారు. మనం చూడవచ్చు ఇంటి చుట్టూరు ఏ స్థాయిలో పబ్లిక్ ఉన్నారనేది మనం ఒకసారి చూడవచ్చు. మొత్తం కృష్ణంరాజు గారి ఇంటి చుట్టూరు కూడా అభిమానులు ఉదయం తెల్లవారుజము నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడున్న తాజా పరిస్థితి ఇది. ఆనందాలు హద్దులు లేకుండా ఉంది. ఎందుకంటే పాలాభిషేకం కూడా చేశారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నర్సాపురం నుంచి. మేము భీమవరం నుంచి వచ్చామండి. ప్రభాస్ Thank you.
రాజు గారి ఇంటి వద్ద ఉన్నాం. ఎవరైతే దయంగ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారో ఆయన చూడాలన్న అభిమానుల కోరిక తీరిపోయింది. ఆయన వచ్చి అందరికీ విష్ చేసి మాట్లాడి భోజనాలన్నీ చేసి అన్నీ వెళ్ళమని చెప్పినట్టుగా ఆయన విష్ చేసింది జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ అభిమానులు ఉన్నారు. మీరు చూసారా ప్రభాస్ని? చూశాను, చూసా. అన్నయ్య మూడు రోజుల నుంచి వెయిటింగ్ అండి మేము, నిద్ర నొప్పులు లేవు. కానీ ఒక్క క్షణం చూడగానే మాకు ఈ జన్మకి చాలు. అన్నయ్య ఒక మాట అన్నాడు ప్రేమతో, భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. అది చాలు మాకు. ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి నిద్ర లేని ఒక క్షణంతో మాకు తీరిపోయింది ఆనందం. Come on, 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 come on